రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో సెట్టిబలజలకు 10 అసెంబ్లీ అలాగే 4 పార్లమెంట్ సీట్లు కేటాయించాలని రాష్ట్ర సెట్టిబలజ సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఏ పార్టీ అధికంగా సీట్లు ఇస్తే ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఇక మద్యం దుకాణాల్లో 20% సెట్టిబలజలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఇక రాష్ట్ర సెట్టిబలజ సంక్షేమ సంఘ సారథ్యంలో ఈ నెల 19న జరిగిన సెట్టిబలజ కార్తీక వనభోజన మహోత్సవం విజయవంతం కావడంతో సంఘ నాయకులు ఆహ్వాన కమిటీ సభ్యులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపోయిన రామారావు మాట్లాడుతూ తమ సంఘీయంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెట్టిబలజ కార్పొరేషన్ కు 5,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. హలో, క్లారిటీగా ఉన్నటువంటి నేటి రోజున మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 19వ తారీఖున ప్రభు గారి తోటలో రాష్ట్ర సిటిపల్జ సంక్షేమ సంఘం సారథ్యంలో వనభోజన మహోత్సవాన్ని మంచి విజయవంతంగా నిర్వహించాము. ఆ సభ, ఆ వనభోజన మహోత్సవం విజయవంతం అవడానికి ఎంతోమంది రాయమండ్రి ప్రజలు, ప్రముఖులు, సెట్టిపల్లి సంఘంలో గొప్ప మేధావులు అందరూ కూడా సహకరించారు. వాళ్ళకి కృతజ్ఞతలు. ఎందుకంటే మాది వెనుకబడిన జాతుల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ. తర్వాత విద్యాపరంగా ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నటువంటి కమ్యూనిటీ. వాళ్ళ అవగాహన, స్నేహం, ఒకరంటే ఒకరు స్నేహ సంబంధాలు, అనేక ప్రాంతాల్లో మా సెట్టిపల్లిలు నివసిస్తున్నారు. వాళ్ళంతా ఒక చోట కలిసి ఒక ఐక్యతను సాటడానికి మేము పునాదిగా ఈ వనభోజన మహోత్సవాన్ని నిర్వహించాము. అది మేము అనుకున్న ఆశయం నెరవేరింది. రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి మా సంఘీయులు వచ్చారు. అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి కూడా వచ్చేసి వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేశారు. చాలా సంతోషం. ఈ సందర్భంలో మా రాష్ట్ర ఉభయ రాష్ట్రాల కన్వీనర్ శ్రీ కురుపూడి సూర్నామ గారు మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆయన కొన్ని సూచనలు, సలహాలు, సంఘాభివృద్ధి మీద సలహాలు కూడా ఇచ్చి ఉన్నారు. అలాగే కొన్ని డిమాండ్లు, తీర్మానాలు కూడా అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ డిమాండ్లను మీరు, మా డిమాండ్ల్ని ప్రభుత్వానికి తెలియజేసేయడానికి మీడియా ద్వారాగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. ఈ డిమాండ్లు ఏంటంటే, మేము రాష్ట్రంలో సుమారు 40 లక్షల జనాభా ఉన్నారు. అలాగే ప్రతి 4 జిల్లాల్లో ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా 35,000 నుంచి 40,000 ఓటర్స్ ఉన్నారు. ఉదాహరణకి కడియం రాజమండ్రి రూరల్ చూసుకుంటే 58,000 దాటి ఉన్నారు. రాజమండ్రి అర్బన్ చూస్తే 40,000 ఉన్నారు ఓటర్స్. ఇంతటి ఓటర్స్ ఉన్నటువంటి కమ్యూనిటీకి ప్రభుత్వం గత ఎన్నికలప్పుడు జగన్ గారు 2,000 కోట్లు మీ కులానికి ఇస్తాను, యూత్కి ఉపయోగపడేటట్టు ఉపయోగిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఇంకా కార్పొరేషన్ పెట్టి ఒక పైసా కూడా ఇవ్వడం జరగలేదు. భవిష్యత్తులో నైనా మాకు ఈ కులానికి 5,000 కోట్లు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్ ప్రధాన డిమాండ్ అది. 5,000 కోట్లు ఇస్తే మా యూత్ నిరుద్యోగంతో పల్లెల్లో మగ్గిపోతున్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పుతారనేది మా ఆలోచన. అలాగనే మేము ఇందాకే చెప్పాము, ప్రతి కాన్స్టిట్యున్సీలోని 4 జిల్లాలు, అంటే విడతీకి ముందు 4 జిల్లాలు, ఇప్పుడైతే
ఎనిమిది జిల్లాలు అవినీతికి, ఎనిమిది జిల్లాల్లోనూ 10 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్లో సీట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఏ పార్టీ ఇస్తే మా పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ ఇస్తే అధికమైన అధిక సీట్లు ఆ పార్టీని మేము సమర్థిస్తామనేసి కూడా వెళ్తేపాలన చేయడం జరిగింది. ఇది మా సిట్టిపల్లి రాష్ట్ర సిట్టిపల్లి సంఘం యొక్క తీర్మానంగా భావించాలనేసి మేము కోరుకుంటున్నాం. అలాగనే సిట్టిపల్లి ఎక్కువగా పల్లెల్లో అధిక జనాభా ఉంటున్నారు. మండల కోడల్లో ఒక్కొక్క కళ్యాణ మండపం ఇతర కులాలకి కొన్ని కులాలకి కట్టడం జరుగుతుంది. పర్టికులర్ ఈ సిట్టిపల్లి పేరున ఏమి కళ్యాణ మండపాలు కట్టడం జరగట్లేదు. అందువల్ల మండల స్థాయిలో ఒక్కొక్క కళ్యాణ మండపం, అలాగే రాజవేడి నగరం లాంటి చోట ఒక కళ్యాణ మండపం, సిట్టిపల్లి కళ్యాణ మండపం కట్టడానికి ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చి కొంత అమౌంట్ ఇచ్చి సహకరించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలకి విద్యా సదుపాయాలు కలగజేయడానికి ఒక్కొక్క మండలానికి రెండేసి గురుకుల పాఠశాలలు కానీ లేకపోతే రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ నిర్మించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర సెట్వల్ సెక్షన్ సంఘం ఉపాధ్యక్షుడు, మేము ముందుగా 2 మీటింగ్లు కండక్ట్ చేసుకుని మాకు మేంగా మీటింగ్ని కండక్ట్ చేసుకుని మాకు మేంగా ఏం చేయాలని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సంవత్సరం వనభోజనం నిర్వహించాలని ఒక తీర్మానం చేసుకుని 19వ తారీఖున అది విజయవంతం చేయడం కోసం మా కార్యవర్గ సభ్యులైతేనేమి, ఆ పాన సంఘ కమిటీ సభ్యులైతేనేమి, విశేషంగా మేము గ్రామాలు పేటలు కూడా కష్టపడి తిరిగాము. తిరిగిన దానికి ప్రతిఫలం అందింది, అంటే మేము వేసిన అంచనా కంటే ఎక్కువ రావడం జరిగింది. అక్కడ ఆ తోటలో కూడా మేము వస్తారా రారా అనుకునే పరిస్థితుల్లో కూడా విపరీతంగా జనం వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. విజయవంతం చేసినటువంటి మా జాతి సోదరులందరూ కూడా ఈసారి మీ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న సంఘం తరఫున. వచ్చిన వాళ్ళందరూ కూడా తృప్తిగా, అంటే మేము చేసింది ఎలా ఉంటుందో మాకు తెలియదు, మేమైతే ఐటమ్స్ తెచ్చాము, వంటవాళ్ళని ఏర్పాటు చేసాము, వాళ్ళందరూ కూడా తృప్తిగా వెళ్ళిన వాళ్ళు ఆగిపోయి మీకు ఏమన్నా మేము షేర్ చేయగలమా అంటే ఇచ్చేవాళ్ళు ఇవ్వటం కూడా జరిగింది. షేర్ అప్పుడు మేము అడగలేదు ఎవరు, నేను వాలంటరీగా మాకు వచ్చి ఇచ్చారు తప్ప మేమే వేసుకుందామనే ఒక ఆలోచనతో దీన్ని ప్రారంభించి విజయవంతం అయ్యాము. చాలా ఆనందంగా ఉంది. అయితే మా వాళ్ళు కొన్ని అడగడం జరిగింది, డిమాండ్స్ రూపంలో తర్వాత చెప్పడం జరుగుతుంది. మేము ఈ కార్యవర్గాన్ని మరింత విస్తృతం చేసుకుని గ్రామాల్లోనూ మండలాల పరిధిలోనూ వివిధ అన్ని జిల్లాలు, దాదాపు ఎస్ట్ వైల్ 4 జిల్లాలు ఉన్నాయి, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్, ఈ జిల్లాల్లో కూడా మేము కమిటీల్ని, అంటే సబ్ కమిటీలు, జిల్లా కమిటీల్ని కొన్ని చోట్ల ఏర్పడ్డాయి. అలాగే మండల కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని సంఘాన్ని బలోపేతం చేసుకుని విద్య పట్ల, ఉద్యోగాల పట్ల, వృత్తి పట్ల వాళ్ళని కార్యోన్ముఖం చేసి వాళ్ళని వాళ్ళని మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ సంఘం తరపు కృషి చేయడానికి మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. అందు ఈ రూపంలో మీకు ప్రజలందరూ కూడా దానికి సిద్ధంగా ఉండమని మేము కోరుకుంటున్నాం. మరికొన్ని మాకు అవసరమైనటువంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అందరికీ ఉపయోగపడతాయి. మాకు బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, అవి అంతగా మా నిరుద్యోగులకి ఉపయోగపడటం లేదు. అది బలోపేతం చేసి ప్రతి ట్రైనింగ్ ఏ రిక్రూట్మెంట్ జరుగుతుందో ఆ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలనేది. రెండవది మా గీత వృత్తి ఉంది, గీత వృత్తి కళ్ళుకి ఇస్తున్నారు. ఆ కళ్ళుని మిగతా చోట్ల వేరు వేరే వాటిగా నీరా ప్రాజెక్టులో మేమేమంటామంటే తాటిపళ్ళం తయారు చేసి దాని నుంచి చాక్లెట్స్ తయారు చేయొచ్చు, నీరా తయారు చేయొచ్చు, ఆ విధమైనటువంటి బై ప్రొడక్ట్స్కి తయారు చేయడానికి వీలైనటువంటి పరిశ్రమలను స్థాపించి మా వాళ్ళకి లోన్స్ ఇచ్చి మనం ప్రోత్సహించవద్దని కోరుతున్నాం. రాష్ట్ర సిట్టి బిడ్డ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, మొన్న మేము నిర్వహించిన పవిత్ర కార్తీక వనభోజన మహోత్సవం చాలా సక్సెస్ అయింది. మా సిట్టి బ్రిడ్జ్ వర్గీయులంతా మరి ఈ అర్బన్లోనే కాకుండా ఇతర ఈ గ్రామాల నుంచి కూడా వచ్చి చక్కగా మరి తృప్తిగా భోజనం చేసి మాకు వాళ్ళు సక్సెస్ చేసినందుకు నాకు ఆనందంగా ఉంది.
వారందరికీ ధన్యవాదాలు. శివప్రసాద్ అడ్వకేట్, రాష్ట్ర కార్యవర్గ సెట్టిపల్లి సంక్షేమ సంఘం నేను కార్యదర్శిగా ఉన్నాను. అయితే మొన్న 19వ తారీఖున మేము నిర్వహించిన ఈ కార్తీక వనభోజనానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, దానికి సహకరించి నా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. రెండోది, మేము ఈ వనభోజనం అన్నది ఎవరిని, ఏ జాతి వారిని మేము చేయడం కోసం కాదు, మా సెట్టిబల్జీల యొక్క బలాన్ని సంక్షేమాన్ని గురించనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దీన్ని వేరే విధంగా భావించకుండా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు కూడా ముందు నిర్వహించాలని కూడా మేము అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం.